వివిధ రకాల దొంగతనాలకు పాల్పడిన డెకా హిట్స్ ను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పలమనేరు చెందిన మహమ్మద్ సాయిడ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన బాషాలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బంగారు ఆభరణాలు అపహరించే దొంగల ముఠ చిత్తూరు, ఎన్ఆర్పేట, గుడిపాల, చంద్రగిరి, పూతలపట్టు, యాదమరి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు తెలిపారు. అనంతరం మీడియా ముందు నిందితులను హాజరుపరిచి ఆభరణాలను చూపించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా మోటార్ బైక్ లో వెళ్తున్నటువంటి ఎవరైనా జంట వెళ్తా ఉంటే వాళ్ళ వెనక నుంచి స్పీడ్ గా పోయి ఆ లేడీ మెడలో చైన్లు స్నాచ్ చేసే ముఠాను ఈరోజు చిత్తూరు వెస్ట్ ఇన్స్పెక్టర్ మరియు యాదమర్ ఎస్ఐ, గుడిపాల ఎస్ఐ వీళ్ళ టీం పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకు వీళ్ళ కన్ఫెషన్ లో సుమారుగా ఒక 7 స్నాచింగ్ అఫెన్స్లు, ఒక ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులో వీళ్ళు ముద్దాయిలుగా తేలడమైంది. దీనికి సంబంధించి మనం వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇంట్రాగేట్ చేయగా వీళ్ళ దగ్గర సుమారుగా ఒక 10 లాక్స్ వర్త్ గోల్డ్ మరియు ఒక మోటార్ సైకిల్ను సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే మోటార్ సైకిల్లో ఫ్యామిలీ వెళ్తా ఉంటే స్పీడ్గా వాళ్ళు వెనక వెళ్తారు. వెనక వెళ్ళి మూతికి గుండె కట్టుకొని ఆ లేడీ మెడలో చైన్ స్నాచ్ చేసుకొని పారిపోవడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ మన వాళ్ళు వెస్ట్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు అదేవిధంగా స్నాచింగ్ కోసం రావడం జరిగింది. మన వాళ్ళు విచారిస్తే వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. దానికి సంబంధించి మన వాళ్ళు వాళ్ళను డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు చైన్ స్నాచింగ్ ముఠాగా వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళ ఇంట్రాగేషన్లో మనం దగ్గర 160 గ్రాములు గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అలాగే వీళ్ళ దగ్గర నుంచి ఒక పల్సర్ 220 సీసీ బ్లూ కలర్ మోటార్ సైకిల్ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే దీంట్లో వీళ్ళు ఒక అతను వచ్చేసి అతని పేరు వచ్చేసి మహమ్మద్ సయీద్, ఇతను పూనేపల్లి అని చెప్పి పెనుమూరు మండలము. ఇంకొక అతను వచ్చేసి ఇక్బాల్, ఇతను వచ్చేసి కర్ణాటక రాష్ట్రము. ఈ ఇతని మీద ఆల్రెడీ స్నాచింగ్ కేసులు ఉన్నాయి కర్ణాటకలో. ఇతను 3 సంవత్సరాలు జైల్లో ఉండి లాస్ట్ అక్టోబర్లో బయట రావడం జరిగింది. వీళ్ళిద్దరు ఒక బ్యాచ్గా తయారయ్యి ఈ స్నాచింగ్ చేస్తూ పట్టుబట్టడం జరిగింది. ఎన్డీపీఎస్ యాక్ట్ వచ్చేసి గంజాయి కేసులో ముద్దాయి ఇతను. చిత్తూరు 2 టౌన్లో మనకు ఆల్రెడీ గంజాయి కేసు ఉంది. ఆ గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఏమన్నా